ఫార్మా సిటీపై మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏపీఐ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా అలోన్ అండ్ దిస్ ఇస్ గ్రోయింగ్, ఇది పెరుగుతూ ఉంది. మరి ఈ ఛాలెంజ్ని అడుకోవాలంటే ఈ ఛాలెంజ్ని అధిగమించాలి. వి హ్యావ్ టు ప్రొవైడ్ గుడ్ హెల్త్ కేర్ టు పీపుల్. హెల్త్ కేర్ హ్యాస్ టు బి యాక్సెసబుల్, అఫోర్డబుల్ అన్నప్పుడు ద ఓన్లీ థింగ్, ద గోల్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ఇండియా షుడ్ బి ఇంపోర్ట్, రెడ్యూసింగ్ ద రిలయన్స్ ఆన్ ఇంపోర్ట్. అంటే దిగుమతుల మీద మనం ఏదైతే ఈరోజు ఆధారపడి ఉన్నామో దాన్ని తగ్గించడం మూలాన మాత్రమే మన మెడిసిన్స్ యొక్క కాస్ట్ కూడా భవిష్యత్తులో కాస్టు లభ్యత రెండింటిని కూడా చేయగలుగుతాం. దానికోసం మరి ఏం చేయాలి, దానికోసం ఏం చేయాలి అన్నప్పుడు సహజంగానే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే మన రాష్ట్రంలో మన దేశంలో మేక్ ఇన్ ఇండియా అంటూ ఉన్నాం, ఈరోజు మేక్ ఇన్ తెలంగాణ అంటున్నాం. వీ హ్యావ్ టు స్కేల్ అప్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, అది జరిగినప్పుడు మాత్రమే ఈ రిలయన్స్, ఈ ఆధారపడడం, ఈ అనివార్యత ఏదైతే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్స్ ఉందో అది తగ్గుతుంది. నౌ దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు ఎన్ష్యూర్ దట్ యూనివర్సల్ హెల్త్ కేర్ ఈజ్ అచీవ్డ్, బికాస్ అన్లెస్ యూ ఇంప్రూవ్ కాంపిటేటివ్నెస్ విత్ సమ్వన్ లైక్ చైనా, విజవి చైనా, అన్లెస్ యూ ఇంప్రూవ్ దట్ యూ కెనాట్ అచీవ్ ఇట్. నౌ ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు హ్యావ్ సపోర్టింగ్ పాలసీస్, గవర్నమెంట్ల పరంగా పాలసీస్ మన విధానాలు కూడా దానికి అనుకూలంగా ఉంటేనే ఈ రకంగా సాధించవచ్చు. సరే, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, ఎక్కువ చేయాలి. ఎక్కువ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ల ముందు ఉండే ప్రత్యామ్నాయాలు ఏంటి, ప్రత్యామ్నాయాలు ఏంటి అన్నప్పుడు ఈరోజు మనకు హైదరాబాద్లో మీకు తెలుసు, ఇప్పుడు హైదరాబాద్ ఫార్మా సిటీ చుట్టూ మూడు రకాల కన్సర్న్స్ ఉన్నాయి, మూడు రకాల అనుమానాలు ఉన్నాయి. దేర్ ఆర్ త్రీ కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు హైదరాబాద్ ఫార్మా సిటీ. నెంబర్ వన్ ఇస్ పొల్యూషన్, నెంబర్ టూ లోకల్ ఎంప్లాయ్మెంట్, నెంబర్ త్రీ కాంపెన్సేషన్. దీస్ ఆర్ ద త్రీ కీ కన్సర్న్స్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు హైదరాబాద్ ఫార్మా సిటీ హ్యావ్ బీన్ ఎక్స్ప్రెసింగ్. నౌ ఇఫ్ ఐ హ్యావ్ టు స్కేల్ అప్ మై మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచాలి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నప్పుడు పాలసీ సపోర్ట్ ఉండాలి గవర్నమెంట్ వైపు నుంచి. రెండో వైపు ఏం చేయాలి, మనం ఎలా మ్యానుఫ్యాక్చరింగ్కి ఊతం ఇవ్వాలి అనేది ఆలోచించాలి. ఆలోచించినప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. దిస్ ఇస్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ త్రీ డెకెడ్స్, గడిచిన మూడు నాలుగు దశాబ్దాలుగా హైదరాబాద్ చుట్టూ జరిగింది ఇది, అన్స్ట్రక్చర్డ్ ఫ్రాగ్మెంటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే కొన్ని ఫార్మా యూనిట్లు పాషమైలారంలో, కొన్ని జీడిమెట్లలో, కొన్ని బాలానగర్లో, కొన్ని పటాన్ చెరువు దగ్గర, కొన్ని చౌటుప్పల్లో, కొన్ని పాషమైలారంలో, ఈ రకంగా దాదాపు 5, 6, 7 ప్రాంతాల్లో మనకి ప్రస్తుతం ఈ పారిశ్రామిక వాడలు ఉన్నాయి. దీనివల్ల ఏం జరిగింది అంటే ఎక్కడికక్కడ ఈటీపీలు కట్టాలి, ఏ యూనిట్ కాదు, ఇప్పుడు జీడిమెట్లో ఉంది, వాళ్ళు ఒక ఈటీపీ కట్టుకోవాలి, వాళ్ళు రోడ్లు వేసుకోవాలి, వాళ్ళు మొత్తంగా, దిస్ ఇస్ రీడ్యూప్లికేషన్ ఆఫ్ ఎఫర్ట్స్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ క్లస్టర్ యూ హ్యావ్ టు డూ ఆల్ ద కామన్ ఫెసిలిటీస్. దానివల్ల డబ్బులు అదనంగా ఖర్చు అయ్యాయి, ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్ వచ్చింది, దానివల్ల స్కేల్ కూడా రాలేదు. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఒకచోట సంఘటితంగా సామూహికంగా చేసే కార్యక్రమంలో వచ్చే బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవేవి కూడా రాలేకపోయినాయి. దీనన్నిటితో పాటుగా అన్నిటికన్నా ముఖ్యం పొల్యూషన్ వచ్చింది. పొల్యూషన్ ఈజ్ అ రియాలిటీ, దాని నుంచి నేను తప్పించుకోదలుచుకోలేదు. మీరు మొన్నటికి మొన్న కాజీపల్లిలో చూశారు, అక్కడ ఉండే రెండు చెరువుల నుంచి ఆ రెండు చెరువుల్లో కూడా చేపలు చనిపోయాయని చెప్పి పత్రికల్లో, సోషల్ మీడియాలో కూడా ప్రముఖంగా వచ్చింది. దానికి కారణం ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా యూనిట్స్లో కానీ ఇంకోటి కానీ అక్కడ ఈటీపీలు సరిగా లేకపోవడం, ఉన్నా పనిచేయకపోవడం, పని చేస్తున్నా మానిటరింగ్ అనేది లేకపోవడం. అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మానిటరింగ్. ఇప్పుడు పీసీబీ అనే వ్యవస్థ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా సమర్థవంతంగా మానిటర్ చేయాలంటే 10 ప్రాంతాల మీద దృష్టి పెట్టి పనిచేయడం ఈజీనా, లేదా ఒకచోట దృష్టి పెట్టి సంఘటితంగా ఒకచోట పనిచేయడం ఈజీనా అని ఆలోచించినప్పుడు సహజంగానే సంఘటితంగా కనుక ఇండస్ట్రీ ఉంటే మానిటరింగ్ కూడా అంతే ఎఫిషియెంట్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇన్ఎఫిషియన్సీ మేక్స్ యూ అన్కాంపిటేటివ్. ఈరోజు గ్లోబల్ స్కేల్లో కాంపిటీషన్ చేయాలి, అందరితో కంపీట్ చేయాలన్నప్పుడు ఇన్ఎఫిషియన్సీస్ దట్ ఆర్ బ్రాట్ ఇన్ బై దిస్ అన్స్ట్రక్చర్డ్ గ్రోత్ హ్యావ్ ఇంపీడెడ్ అవర్ గ్రోత్ యాజ్ అ కంట్రీ, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ విత్ దిస్ స్ట్రక్చర్డ్ కాన్సన్ట్రేటెడ్ డెవలప్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిప్లాయ్ త్రూ హైదరాబాద్ ఫార్మా సిటీ. వాట్ డూ వీ హ్యావ్ విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ దీస్ క్లస్టర్స్ ఇన్ హైదరాబాద్ ఫార్మా సిటీ? వీ హ్యావ్ షేర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది. అంటే అందులో రేపటి రోజున వచ్చే అన్ని యూనిట్స్కు ఎవరి యూనిట్కి వాళ్ళు ఈటీపీ పెట్టుకోవాల్సిన పని లేదు, ప్రభుత్వమే నేరుగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఒక కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడుతుంది. దానిలో మీ డిశ్చార్జ్ బట్టి, ఉదాహరణకి మీ డిశ్చార్జ్ ఒకవేళ మీ లిక్విడ్ డిశ్చార్జ్ ఒకవేళ 2 MLD అనుకోండి, యూల్ ఓన్లీ పే ఫర్ దాట్. ఇట్స్ ఎ పేపర్ యూజ్ మోడల్ వేర్ హైదరాబాద్ ఫార్మా సిటీ, ఎనీ యూనిట్ హూ ఇస్ సెటింగ్ ఇట్ అప్ విల్ బీ బేసికలీ గోయింగ్ త్రూ మెకానిజం, వెరీ ఎఫిషియంట్ మెకానిజం వేర్ పొల్యూషన్
will be handled extremely effectively. Now this shared infrastructure will improve your capital efficiency. అంటే మళ్ళీ మళ్ళీ ఏ యూనిట్ కా యూనిట్ కట్టుకోవడం వల్ల వచ్చే ప్రమాదాల నుంచి ఇబ్బందుల నుంచి నేరుగా ఒకటే చోట మీరు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ కట్టడం వల్ల ఐ కమ్ టు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఇన్ అ బిట్ దానివల్ల మీకు అడ్వాంటేజెస్ వస్తాయి. దాంతోపాటు పూల్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ విచ్ విల్ డ్రైవ్ డౌన్ ద వేరియబుల్ కాస్ట్ బికాస్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు రిమెంబర్ మన కాంపిటీషను ఇండియాలోని ఇంకో రాష్ట్రంతో కాదు ఇంకో ఫార్మాసిటీతో కాదు యు ఆర్ కంపీటింగ్ విత్ చైనా యు ఆర్ కంపీటింగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విచ్ హెవ్ అచీవ్డ్ దిస్ స్కేల్ which have done exceptional jobs, which have done extremely well when it comes to containing their costs and making healthcare affordable and accessible to their people. Now, that is exactly what we are trying to achieve by way of building this large pharma park. Now, Hyderabad Pharma City yokka vivaralu ippude meer chusaru malli okka sari meeku kluptanga mottham final phase ayye sariki manam dinini okate sari inta mottham cheyalem ee prabhutvam aina ee deshamlo gaani desha prabhutvame kaani ఏకకాలంలో 19,333 ఎకరాల ప్రాజెక్టు చేయలేదు. దశల వారీగా హైదరాబాద్ ఫార్మాసిటీని చేపడతాము. మొత్తం తుది దశ ఫైనల్ వెన్ ఇట్స్ కంప్లీట్ హైదరాబాద్ ఫార్మాసిటీ టోటల్ ఏరియా వుడ్ బి 19,333 ఎకర్స్, అంటే నియర్లీ 20,000 ఎకర్స్ అనుకోండి. ఇట్ విల్ బి ఎ న్యూ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ ఫర్ స్మార్ట్ అండ్ సస్టైనబుల్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ సిటీ. వాట్ డూ ఐ మీన్ బై ఇంటిగ్రేటెడ్? ఐల్ కమ్ టు దాట్ ఇన్ అ మినిట్. And it will be the largest industrial cluster in the world. Prapanchamlone pharmaceuticals ki bulk drugs ki sambandhinchina largest industrial cluster deshamlo kaadu mana bharatdeshamlo kaadu prapanchamlone this will be the largest industrial cluster for pharmaceuticals alone. Kevalam pharma maatrame inta pedda mottamlo teeskunna ekaika project idi prapanchamlone kaabotha undi. Indulo manaku anni kuda undabotha unnai. Kevalam oka manufacturing e kaadu. మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, కాస్ట్ తగ్గాలి సమ ఏకకాలంలో అన్నప్పుడు ఆర్ఎండి చాలా ఇంపార్టెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో ప్రస్తుతం జెనరిక్స్ మాత్రమే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, ఆర్ఎండి మీద ఎక్కువ పెట్టడం లేదు. కానీ భవిష్యత్తులో అది మారే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం కూడా మనం ప్రపంచ స్థాయిలో ఉండే ప్లేయర్స్ అందరికీ కూడా ఇక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మన దగ్గర టాలెంటెడ్ సైంటిస్టులు ఉన్నారు, కాబట్టి వారిని కూడా రిక్రూట్ చేసుకుని అమెరికాలో ఉత్పత్తి చేసే కాస్ట్ కంటే చాలా స్వల్పమైన ధరతో కాస్ట్ కాంపిటేటివ్నెస్. If you have to compete on a global scale, R&D is equally important. R&D, you have, you know, large pharma companies across the world spending billions and billions of dollars. But they can do the same kind of work in India, in Hyderabad Pharma City, at a much lesser cost if they engage the local scientists, if they can deploy the local technologies. That is what we are trying to achieve by way of education, training, residential and commercial facilities, all within this park. Now, I'll come to the details of that in a second. This is the overall look of Pharma City. Mano indulo follow avutunna concept entante Hyderabad Pharma City follows a fundamental principle. Daichesi venakala unna vallu maatladoddu. If you want to talk, please kindly go out and talk. Daichesi venakala unna vallu Jagdish Gowd garu venakala unna vallu daichesi maatladavaddu, disturb cheyavaddu, maatladadunte bayatiki vellandi. Hyderabad Pharma City will follow a principle of live, work, learn, play. So when I say live, work, learn, play, చాలామందికి ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఒక అనుమానం ఉంటుంది, మా పరిస్థితి కూడా బాలనగర్ మాదిరిగానో పటాన్చెరువు మాదిరిగానో మాది కూడా తయారవుతుందేమో అని. మీకు ఆ భయం అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదంటే ఇందులో పనిచేసే వాళ్ళు, ఇందులో ఉండే ఉద్యోగులు, ఇందులో ఉండే సైంటిస్టులు వారు కూడా ఫార్మాసిటీ లోపలే నివాసం ఉండబోతూ ఉన్నారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇట్స్ అన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్. సో సహజంగానే యూనిట్ పెట్టి అక్కడ డంప్ చేసి గతంలో జరిగిన విధానాల్లో పక్కన విలేజెస్ ఎఫెక్ట్ అయినాయి. కానీ ఇక్కడ పని చేయబోతున్న వాళ్ళే అందులో నివాసం ఉండబోతూ ఉన్నారు. సో సహజంగానే దే హ్యావ్ టు టేక్ అట్ మోస్ట్ కేర్ దట్ దేర్ ఎన్వైర్న్మెంట్ ఇస్ నాట్ పొల్యూట్, నాట్ ఎఫెక్టెడ్. సో ఇందులో మనం ఎంత ఏరియా డిజిగ్నేట్ చేసాం అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. దిస్ ఈస్ ద ఏరియా విచ్ వీ హెవ్ చోజన్ ఫర్ లివ్ అండ్ ప్లే. అంటే మొత్తం హౌసింగ్ అమెనిటీస్ అన్నీ కూడా ఈ భాగంలో రాబోతూ ఉన్నాయి, యెల్లో భాగంలో. ఈ బ్లూ భాగం మీరు చూసినట్టయితే దిస్ ఈస్ వేర్ వీఆర్ సెట్టింగ్ అప్ అ లార్జ్ ఫార్మా యూనివర్సిటీ. టాలెంట్ పూల్ కావాలి మరి ఇట్లాంటి ఇంత పెద్ద పార్క్లో, లక్షలాది మంది పనిచేసే పార్క్లో. మరి అక్కడ కాన్స్టెంట్ ఫీడర్ ఉండాలి మన స్కిల్డ్ మ్యాన్ పవర్కి. దానికి సంబంధించి ఒక అత్యాధునికమైన ఫార్మా యూనివర్సిటీ కూడా నెలకొల్పబోతా ఉన్నాం, అది కూడా ఇక్కడ ఉంటుంది. ఈ వర్క్ ఏరియాలో యూ హ్యావ్ బోత్ R&D అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్. త్రో అల్టిమేట్గా ఏంటంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా తయారు చేసింది మనమేదో హైదరాబాద్లో కూర్చొని చేయలేదు. ప్రపంచంలోనే కొన్ని ప్రఖ్యాతిగాంచిన ఇండస్ట్రియల్ పార్క్స్కి మాస్టర్ ప్లానింగ్ చేసిన సుర్బానా జురాంగ్, దే హ్యావ్ డన్
టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ ఇన్ సింగపూర్ దే హవ్ డన్. ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో ఎక్కడ పెట్టాలన్నా టూ థింగ్స్ ఆర్ కంపల్సరీ. నీకు ల్యాండ్ కావాలి సహజంగానే, అక్కడ ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అదే రకంగా పొల్యూషన్ స్టడీస్, పబ్లిక్ హియరింగు, ఇవన్నీ కూడా జరగాలి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే టీఎస్ ఐపాస్ ద్వారా వీ హావ్ బీన్ లీడింగ్ అండ్ వీ హావ్ బీన్ పయోనీరింగ్ ద కంట్రీ ఇన్ మేకింగ్ ఇట్ ఈజీ టు డూ బిజినెస్ ఇన్ తెలంగాణ. సో వీ హావ్ గాన్ అ స్టెప్ ఫార్వర్డ్ అండ్ వీఆర్ క్రియేటింగ్ ప్లగ్ అండ్ ప్లే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హియర్ విచ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ ఆర్ ఇన్వెస్టర్స్, పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్, దేర్ లైఫ్ సైకిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెటింగ్ అప్ అ న్యూ యూనిట్ ఈజ్ రెడ్యూస్డ్ సిగ్నిఫికెంట్లీ, సో దట్ దే కెన్ హిట్ ద గ్రౌండ్ రన్నింగ్. ఇనీషియల్గా మనం ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించుకునే విధంగా మొత్తం పార్క్ మొత్తానికి ఏకకాలంలో పర్యావరణ అనుమతులు తీసుకుంటున్నాం. తద్వారా మీకేమవుతుందంటే ఒక న్యూ యూనిట్ స్టార్ట్ చేయాలంటే పార్క్లో మళ్ళీ మళ్ళీ పర్యావరణ అనుమతులు అవసరం లేకుండా మొత్తం పార్క్ సంబంధించిన ఒక హోలిస్టిక్ అంటే ఇమీడియట్గా ఒక ఫార్మా యూనిట్ పెట్టాలి అంటే ల్యాండ్ అలాట్ చేయగానే వెంటనే పనులు ప్రారంభించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. వీ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ ఆఫ్ పొల్యూషన్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ముచ్చర్ల, అరౌండ్ హైదరాబాద్ ఫార్మా సిటీ. ముచ్చర్ల కానీ ఆ చుట్టుపక్కల ఉండే 10 గ్రామాల సోదరులకు కానీ మా విజ్ఞప్తి ఒకటే, పొల్యూషన్కి సంబంధించిన ఎలాంటి ప్రమాదం కానీ ఎలాంటి ఆందోళన కానీ, దయచేసి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, విషప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని విశ్వసించవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 30-40 ఏళ్ల కిందట జీడిమెట్లలోనో, బాలానగర్లోనో, రామచంద్రాపురంలోనో, పటాన్చెరులోనో పెట్టిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆనాడు టెక్నాలజీస్ లేవు, కానీ ఈరోజు టెక్నాలజీస్ ఉన్నాయి. ఈరోజు మనం పెట్టబోయే పార్కులో అక్కడ పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతూ ఉన్నారు, ఇదివరకు ఆ పరిస్థితి లేదు. ఈరోజు మనం పనిచేసే పార్కులో వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ స్క్రూటిని, వేర్ ఇన్వైటింగ్ ఇంటర్నేషనల్ ప్లానర్స్, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా అద్భుతమైన అపురూపమైన పార్కులు నిర్మాణం చేసిన వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నాం. మా టీం కూడా ఎక్స్టెన్సివ్గా ట్రావెల్ చేసింది, పొల్యూషన్కి సంబంధించి ఎంత తిరిగామంటే ఇప్పటికే ఐ థింక్ ఐల్ హ్యావ్ టు షేర్ విత్ యూ. నేను మా సెక్రటరీ గారు స్వయంగా సింగపూర్లో 2 పార్కులకు వెళ్ళాము, టువాస్ ఇండస్ట్రియల్ పార్క్ వెళ్ళాము, దాంతోపాటు న్యూ ఏజ్ ఇండస్ట్రియల్ పార్క్, 2 బయోసిటీ అంటారు అక్కడ, రెండింటికి మేమే పోయి ఈ సుర్బానా జురంగోలను తీసుకునే పోయినాం. అక్కడ మేము చూసింది ఒకటే, మన దగ్గర ఈరోజు మీరు బాలానగర్ పోయినా ఇంకొక కాడికి పోయినా అక్కడ గాల్లోనే తేడా కనిపిస్తుంది, గాల్లో పోగానే అక్కడ వాసన వేరేలా ఉంటుంది, నీళ్లు వేరేలా ఉన్నాయి. అక్కడ మేము పర్టికులర్గా అదే చూసాం, ఇక్కడ గాల్లో ఎలాంటి వాసనలు ఉన్నాయి, ఇక్కడ నీళ్ల సంగతి ఏంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేయగలుగుతూ ఉన్నారు, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము వెళ్ళాము, దాంతోపాటు మీకు ఇంకొక మాట కూడా చెప్పాలి, ఆనరబుల్ సీఎం కేసీఆర్ గారు స్వయంగా చైనాలో సూచావ్ ఇండస్ట్రియల్ పార్క్ విజిట్ చేశారు. సూచావ్ ఇండస్ట్రియల్ సూచావ్ ఐ డోంట్ నో హౌ ఇట్స్ ప్రొనౌన్స్డ్ ఎగ్జాక్ట్లీ, సూచావ్ ఇండస్ట్రియల్ పార్క్ అనే పార్క్ని వారు కూడా విజిట్ చేశారు. దాన్ని చూసిన తర్వాత వారు చెప్పింది ఒకటే, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న అనుభూతి కలగలేదు, ఒక టౌన్షిప్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నట్టు అనిపించింది, ఆ రకమైన నిర్మాణాలు మీరు చేయండి, ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు, ప్రజలకి కాలుష్యం పట్ల అనుమానం ఉండకూడదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశం ఇచ్చారు. దానికి అనుగుణంగా మా జయేష్ రంజన్ గారిని, మా డైరెక్టర్ శక్తి గారిని, ముఖ్యమంత్రి గారి స్పెషల్ మన ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతి కుమారి గారు, అదే రకంగా జయేష్ గారి కంటే ముందున్న ఇండస్ట్రీ సెక్రటరీ అరవింద్ కుమార్ గారు, వీరందరూ కలిసి ఒక బృందంగా నార్త్ కారోలైనాలో రీసెర్చ్ ట్రయాంగిల్ పార్క్ అని అమెరికాలో ఉంటే అక్కడికి వెళ్ళారు, ఇంగ్లండ్లో బయోసిటీ నాటింగ్హామ్లో ఉన్నది దానికి వెళ్ళారు, ఐర్లాండ్లో క్లస్టర్ ఉంటే అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళామంటే అక్కడ ఉండే సిఈటిపిని స్టడీ చేయడానికి, కాంప్రిహెన్సివ్ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటిలో ఉన్న టెక్నాలజీస్ ఏంటి, హూ ఆర్ ద లీడింగ్ ప్లేయర్స్ ఇన్ ద వరల్డ్, హౌ కెన్ వీ ఇన్వైట్ దెమ్ టు తెలంగాణ అండ్ హైదరాబాద్ టు అడ్రస్ దిస్ కన్సర్న్ విత్ పొల్యూషన్, బికాస్ దాట్ ఈస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ పీపుల్, దట్ దేర్ వాటర్ బాడీస్ వుడ్ డిసపియర్, దట్ దేర్ ఎయిర్ క్వాలిటీ వుడ్ డిసపియర్, దట్ దేర్ గ్రౌండ్ వుడ్ బి పొల్యూటెడ్. వీటిని అడ్రస్ చేయడానికే ఇంత శ్రమ తీసుకున్నాం. బెల్జియంకి పోయినారు, బెల్జియంలోని డిఫరెంట్ కంపెనీస్ పోయారు, జర్మనీకి వెళ్ళారు. సో వీ ట్రావెల్డ్ ఇన్ యూరప్, యుఎస్ అండ్ చైనా అండ్ సింగపూర్, ఆల్ ఆఫ్ ఆర్ టీమ్స్, గవర్నమెంట్ టీమ్స్ హావ్ గాన్ దేర్, వర్క్డ్ విత్ దీస్ పార్క్స్ అండ్ ఐ ప్రామిస్ యూ అండ్ ఐ అష్యూర్ యూ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ అబౌట్ ఎన్వైరన్మెంట్ అండ్ పొల్యూషన్. నౌ దీన్ని ఏదో మాటలు మాత్రంగా పొలిటికల్గా చెప్తే సరిపోదు నాకు కూడా తెలుసు, అందుకే వీవ్ ఆల్సో డన్ స్టడీస్ అండ్ వాట్ హ్యావ్ వీ డన్, వీ హెవ్ డన్ విండ్ ఫర్ డైల్యూషన్, విండ్ ఫర్ స్ప్రెడ్ స్టడీస్ అండ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఈస్ అగైన్ అవైలబుల్ ఇన్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఆల్సో ఈఐఏ రిపోర్ట్ విచ్ ఇస్ బీన్ సబ్మిటెడ్.
Then I'll come to that details in a second. And now this is how we are zoning the land use within Pharma City. Industrial zone, about 46%. And the rest of the details are available up for you. Green spaces kani, open spaces kani, 21%. Adhe rakanga university, oka 1% untundi. Public zones, oka 5% untai. Residential zone, 9%. Ante, industrial zone ki 46% pedite, migata simhabagam, 54% of the total land will be utilized for other activities. So you have to understand why we need such a scale, such a park, and why we need such land. Now coming to the detailed study that has been done by our teams, we have done many, many studies. Pollution study through the computational fluid dynamics. This information is available and this is up for scrutiny. ఇదేదో మేము ఆషామాషిగా చేసింది కాదు. ఇన్ని రోజులు చాలామంది అన్నారు, మమ్మల్ని రాజకీయంగా కూడా విమర్శలు చేశారు. రెండేళ్ల కింద అనౌన్స్ చేశారు ఫార్మా సిటీ, ఏమైంది అన్నారు. ఏమైందంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతూ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ జరుగుతూ ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సహజంగానే ఇట్ విల్ టేక్ టైం. ఎవర్ సిన్స్ ఇట్ హస్ బీన్ అనౌన్స్డ్, ఎవర్ సిన్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ అనౌన్స్ దిస్ ప్రోగ్రామ్, వీ హావ్ టేకెన్ టైమ్ టు స్టడీ అండ్ కండక్ట్ ఆల్ దీస్ సైంటిఫిక్ స్టడీస్ టు ఎన్ష్యూర్ దట్ ఆల్ ద అప్రిహెన్షన్స్ ఇన్ పబ్లిక్ ఆర్ అలేడ్. All the fears in public with respect to pollution are addressed adequately, and before we step any, before we go any further, wanted to ensure that eco-friendly plan okati tayaru chesi dani dwara mottanga prajalaku kuda ee vishayanni suspashtanga cheppalana uddeshantone energy management meeda, air quality management meeda, water management meeda, they've all been studied through advanced computational fluid dynamics and also analytics by our teams, and those reports are again available for you. Now there are three key aspects to pollution: air quality, waste or the toxic water that gets generated by way of liquid discharge, and the solid waste that gets generated. Now we have planned and we have created proper schemes for each of these three aspects, and all of them again are part of DPR. I've just heard from my friends, media friends actually, that some Congress leaders have gone and met our chief secretary and said a DPR is not being done. Now that has to be the biggest joke, because when I'm doing a project of this scale, if they assume or if they imagine that I would be doing it without a DPR, either they should be living in a fool's paradise or I should be living in a fool's paradise. And trust me, I'm not living in a fool's paradise. Point I'm trying to make is, inta pedda project chese kramamlo or DPR detailed project report lekunda Congress nayakulu notiki edi padithe maatladam correct kaadu. Variki kavalante government nadigithe variki kuda DPR istam, maake abhyantaram ledhu. Let them please take a look at it, let them clear all their apprehensions. ఏ మాత్రం అనుమానం లేకుండా చక్కగా కూర్చుని చదువుకొని వారికి రాకపోతే ఎవరితోనో చెప్పించుకొని అర్థం చేసుకుంటే మంచిదనేది నా విజ్ఞప్తి. Now, these are all the details. I can go on and on about the details on what we've planned, but essentially, the park has been sequestered into different components. There are common facilities, there are centralized plans, like effluent management obviously has to be centralized, as I've mentioned. ఎగ్జాక్ట్లీ లైక్ దాట్ మళ్ళీ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా సెంట్రలైజ్ చేయాలి, లేకపోతే ఇన్ఎఫిషియన్సీస్ క్రీపిన్. అంటే సెంట్రలైజ్డ్ కేంద్రీకృతమైన సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ అ ఇసెన్షియల్ అండ్ అ కీ కంపోనెంట్ ఆఫ్ ద పార్క్. అండ్ ఐ కాంట్ రిపీట్ అండ్ ఐ కాంట్ రీట్రేట్ దిస్ ఇనఫ్. ఆ పార్క్లో పనిచేసే వాళ్ళు కూడా అక్కడే నివాసం ఉండబోతూ ఉన్నారు, అదే ప్రాంతంలో నివాసం ఉండబోతూ ఉన్నారు. దట్ షుడ్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్ దట్ ద పార్క్ విల్ ఎన్ష్యూర్ దట్ ద లిక్విడ్ అండ్ ద సాలిడ్ వేస్ట్ ఈస్ tackled completely in a very, very efficient method. And then we also have cooling systems and heating systems. In fact, energy management again is a key component of this. So we also have thought through this. I can give you more details. I'm not a scientist, but I won't go into the details of it, but I can give you more details, and I can give Shakti give you more details of that also. Essentially, mano anukunna paddathilo ee project kavali, ultimately medicine's cost taggali, India's reliance on imports should come down, India should become a globally competitive player in pharma manufacturing, in research and development annapudu ilanti one single comprehensive ecosystem anedi athyavasaram.